సర్వాధికారి అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి నామములో మనమందరము కలిసి ఏక ఏక మనస్తో ప్రార్థన చేయదాం మహిమా ప్రభావములకు కర్తవైన దేవా సర్వాధికారి సర్వ ఆశీర్వాదములకు కర్త నీ పవిత్రమైన పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా ఈరోజు నా ప్రత్యేకంగా మా ప్రియ తండ్రి ఎంతోమంది బిడ్డలు ఎన్నో బలహీనతల చేత బాధపడుతున్నారయ్యా ఆర్థికంగా మానసికంగా శారీరకంగా ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నారు తండ్రి బిడ్డల్ని మీరు కనికరించండి ముఖ్యంగా నీ పేరు పెట్టబడిన బిడ్డలు ప్రభ నాయన మరి అమ్మగారి కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ మీరు పరిష్కరించమని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు మా ప్రియులు రాజుగారు తండ్రి ఆ బిడ్డ కోమాలో ఉంటున్నాడయ్యా దయచేసి ఆ బిడ్డను ముట్టండి అలాగే ఎంతమంది బిడ్డలు ప్రభ ఇబ్బందులు పడుతున్నారో వారందరినీ కూడా మీరు ముట్టి స్వస్థపరచుమని ప్రార్థిస్తున్నాను తండ్రి మానసికమైన ఒత్తిళ్ళ చేత ఎంతోమంది మా ప్రభ ఇబ్బందులు పడుతున్నారయ్యా వాళ్ళందరినీ కనికరించు ప్రభ వాళ్ళందరినీ కనికరించండి అయ్యా వాళ్ళపైన నీ కాపుదల దయచేయండి స్వామి మీరు నమ్మదగిన దేవుడు ప్రభ ఈ చిన్న ప్రార్థన ఆలకించి అనేకులకు మేలు దయచేయమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి ఆమెన్ ఆమెన్ జూన్ మాసం పదమూడవ తారీఖు రెండు వేల ఇరవై ఒకటి ఆదివారము ద్వితీయోపదేశండము ఇరవై రెండవ అధ్యాయము ఆరవ వచనం ప్రియుల గుడ్లైనను పిల్లలైనను గల పక్షి గూడు చెట్టు మీదనే కానీ నేల మీదనే కానీ త్రోవలోనే కానీ నీకు కనబడిన ఎడల తల్లి ఆ పిల్లల నైనను ఆ గుడ్ల నైనను పొదిగి ఉన్న ఎడల పిల్లలతో కూడా తల్లిని తీసుకొనక నీకు మేలు కలుగునట్లు నీవు దీర్ఘాయుష్మంతుడ వగునట్లును అగత్యముగా తల్లిని విడిచి పిల్లలనే తీసుకొనవచ్చును అని ఆరు ఏడు వచనాలలో చెప్పబడి ఉంది ప్రియుల ఒక పక్షి గూడు పెట్టుకున్నప్పుడు చెట్టు మీద కానీ నేల మీద కానీ త్రోవలో కానీ ఎక్కడైనా అది గూడు పెట్టుకున్నట్లు కనిపించినట్లయితే అందులో ఉన్న గుడ్లను పిల్లల్ని తీసుకోవచ్చు తల్లిని మాత్రము ఏమీ చేయకూడదు తల్లిని తీసుకుంటే మేలు కలగదు బైబిల్ చెప్తాది నీవు దీర్ఘాయుష్మంతుడగినట్లు అగత్యముగా తల్లిని విడిచి పిల్లలను తీసుకునవచ్చును అనని ఎంత ఆలోచించవలసిన సమాచారం అనేక పర్యాయాలు మనము చాలా మట్టుకు నేను గమనిస్తాను నేను చిన్న గుండేటప్పుడు చాలామంది ఆ గూళ్ళలో ఎక్కి వెక్కి గుడ్లను తీసుకుంటారు ఆ గూటిలో ఊరి వేస్తారు ఆ పక్షి కూడా పడిపోతుంది పక్షిని ఈ గుడ్లను కూడా తెచ్చేసుకుంటారు అయితే బైబిల్ చెప్తుంది పిల్లల్ని తీసుకొనండి తల్లిని విడిచిపెట్టండి అప్పుడు మీకు మేలు కలుగుతుంది మీరు ఈ భూమి మీద దీర్ఘాయుష్మంతులుగా ఉండటానికి దేవుడు కృప చూపెత్తాడు అగత్యముగా అంటే ఖచ్చితంగా తల్లిని వదిలిపెట్టాలి అని అని తల్లి స్థానము ఎంత గొప్పదో ఆలోచించాలి అది పక్షో లేక పశువో లేక మనిషో తల్లి స్థానము చాలా గొప్పది తల్లి వాస్తవంగా తాను ఒక బిడ్డకు జన్మనివ్వటానికి లేక ఒక గుడ్డును పెట్టడానికి చాలా కష్టపడవలసి వస్తుంది శారీరకంగా అయితే ఆ విధంగా కష్టపడి ఆ మనుషులైతే నవమాసాలు మోసి ఒక బిడ్డకు జన్మనిస్తారు ఆ ఆ యొక్క కనుపొద్దలు అనేటటువంటివి చావో లేకపోతే జీవము తెలియదు ఆమె మరణ జీవములతో పోరాడుతూ ఉంటుంది జీవ మరణాలతో పోరాడుతూ ఆ బిడ్డకు జన్మనిస్తాది ఎందరో ప్రసవిస్తూ ప్రసవిస్తూ చనిపోయిన ఉన్నారు అయితే చాలామంది తల్లులు ప్రసవిస్త ప్రసవి సుఖమైన ప్రసవాన్ని దయచేస్తాడు దేవుడు చాలామంది తల్లులు ప్రసవించలేక ఈ దినాలలో ఆపరేషన్లు చేయించుకుంటారు ప్రియలరా అయితే ఎంతో విలువైన మాట నీకు మేలు కలిగినట్లు నీవు దీర్ఘాయుష్మంతుడ ఆ యొక్క తల్లి గూటిలో ఆ పిల్లల్ని తీసుకొనవచ్చు తల్లిని మాత్రం విడిచిపెట్టాలి అని అంటారు ప్రియలరా ఈ మాటలో ఉన్న సత్యం ఏమిటి అంటే తల్లి ఉంటే తిరిగి పిల్లల్ని గుడ్లను పిల్లల్ని చేస్తుంది అయితే పిల్లల్ని వదిలిపెట్టి తల్లిని తీసుకెళ్తే ఈ పిల్లలు పెద్దవై తిరిగి గుడ్లు పెట్టేది ఎప్పుడు అదేవిధంగా ఈరోజున ఆలోచించవలసిన విషయం ఏమిటంటే మనము తల్లి పక్షిని ఏమాత్రము కూడా ఇబ్బంది పెట్టకుండా తల్లి పక్షిని వదిలిపెట్టాలి అని వాక్యము సెలవిస్తుంది ప్రిల్లరా రెండవ మాటలో రెండవ విషయంలో చెప్పబడిన మాట క్రొత్త ఇల్లు కట్టించినప్పుడు దాని మీద నుండి ఎవడైనా పడుట వలన నీ ఇంటి మీదికి దోషము రాకుండుటకై నీ ఇంటి పైకప్పునకు చుట్టూ పెట్టగోడ కట్టించాలి అని చెప్పబడుంది క్రొత్త ఇల్లు కట్టేటప్పుడు ఆ ఇంటి పైన పెట్టగోడను కట్టాలి అక్కడ నుండి ఎవడైనా పడి చనిపోతే ఆ ఇంటి మీదికి హత్యా దోషం వస్తుంది అని అంటాడు కాబట్టి పెట్టగోడ అనేది చాలా ప్రాముఖ్యం నువ్వెంత చక్కటి భవనాన్ని కట్టినా ఖచ్చితంగా పెట్టగోడను కట్టాల్సిందే ఎంత చిన్న ఇల్లును కట్టినా ఖచ్చితంగా పెట్టగోడను కట్టాల్సిందే ఆ రీతిగా ప్రభు పిల్లలైనటువంటి మనము ఈ పద్ధతిని ఖచ్చితంగా పాటించాలి ఆ పెట్టగోడ ఎవడైనా ఆ మేడ మీదికెక్కి పెట్టగోడ లేకుండా అక్కడ నుండి పడిపోతే ఆ ఇంటి మీదికి హత్య దోషం వస్తుంది అంటాడు కాబట్టి ఇంటి మీదికి దోషం రాకుండా ప్రతి ఇంటి మీద పెట్టగోడను కట్టాలి అనేది ప్రాముఖ్యమైన సమాచారం ప్రియుల దేవుని బిడ్డలు ఆలోచించాలి దేవుని వాక్యంలో సెలవిచ్చిన రీతిగా మూడవ విషయంలో చెప్పబడిన సమాచారం నీవు విత్తు విత్తనములు పెరుగు నీ ద్రాక్ష తోట వచ్చుబడియు ప్రతిష్టతములు కాకుండా నీ ద్రాక్ష తోటలో వివిధమైన వాటిని వెత్తకూడదు అని చెప్పాడు అంటే ధనార్థం ద్రాక్ష తోట వేసేటప్పుడు నిజంగానే ఆ ద్రాక్ష తోటలో వేరొక విత్తనాలను విత్తరు వేరొక చెట్లను పెంచరు వేరొక పైరును కూడా పెంచరు ద్రాక్ష తోట అనేటటువంటిది పందిరి మీద ఆ తీగలన్నీ కూడా ప్రాకి ఉంటాయి తరువాత ఆ తోట అంతా కూడా శుభ్రంగా ఉంటుంది ఆ పందిరి మీద ప్రాకిన ద్రాక్ష తీగలు ఆకులు వాటి ద్వారా క్రిందున్న భూమి మీద సూర్యరశ్మి సూర్యకిరణాలు పడవు సూర్యుని వెలుతురు వేడిమి తగలదు సూర్య కిరణాలు లేకపోతే సూర్యుని వేడిమి తగలకపోతే ఆ పైరు ఎదగడం పండడం అనేది చాలా కష్టమైన సమాచారం అయితే ద్రాక్ష తోటలో ఎప్పుడు కూడాను వేరొక విత్తనాలు కానీ వేరొక మొక్కలు కానీ ఎవరూ పెంచరు అదేవిధంగా వాక్యంలో చెప్పబడినమాట దాన్ని ద్రాక్ష తోటను ఆ విత్తనములను పైరును ద్రాక్ష తోట వచ్చుబడి ప్రతిష్ఠితములు కాకుండాన్నట్లు వివిధములైన వాటిని వెత్తద్దండి అని అంటాడు ప్రియుల గమనించవలసిన విషయం ఈ మూడు విషయాలలో ఉన్న చిన్న చిన్న సత్యాలు మనం తెలుసుకుందాం ఒక ఆత్మీయమైన సత్యం ఏమిటి అంటే ఒక పక్షి ఉంది దాది గూడు కట్టుకొనింది ఆ గూటిలో గుడ్లు పెట్టాయి ఆ గుడ్లు ఎడిగి పిల్లలు అయ్యాయి ఎవడైనా గమనించాలి చెట్టు మీద కానీ నేల మీద కానీ త్రోవలో కానీ అది కనిపించినప్పుడు ఒక వ్యక్తి దీర్ఘాయుష్మంతుడగినట్లు ఒక వ్యక్తికి మేలు కలిగినట్లు ఆ గూటిలో ఉన్నటువంటి పిల్లల్ని తీసుకొనవచ్చు కానీ తల్లిని తీసుకొనకూడదు అని ఇవన్నీ కూడా చాలా చక్కటి మాటలు చెప్పబడ్డాయి తల్లి అనే మాట నాకు జన్మనిచ్చిన తల్లి ఉంది రెండవ తల్లి ఎవరు అని అడిగితే బైబుల్ సెలవిస్తుంది దశలోనికి ఆ పత్రికలో రెండు ఏడవచనంలో అంటాడు అపోస్తలుడైన పౌలు గారు మీకు స్థనములిచ్చు తల్లిని నేను మిమ్మల్ని నేను గారవించు మీ ఎదుట మేము సాధువులమైంటి మీ అని అంటాడు స్తన్యములిచ్చు తల్లి అంటాడు ఒక సంఘ కాపరి పాలిచ్చే తల్లిగా ఉన్నాడు అని రెండవది ఆ సంఘ కాపరి ప్రియులారా ఆ సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను ఆత్మీయంగా కనాలి ఆ బిడ్డలకు తాను పాలివ్వాలి ఒక తల్లిగా ఆ బిడ్డలకు వాక్యమనే పాలను ఇవ్వాలి ఆ విధమైనటువంటి ఆత్మీయత ఒక తల్లిగా సంఘంలో కాపరి లేకపోతే ఆ సంఘం నిజంగానే పాడైపోతుంది గూడు అనేటటువంటిది ఓ చక్కటి సంఘానికి సాదృశ్యం ఆ సంఘంలో ఆ పక్షి నిర్భయముగా ఏ చెట్టు మీదనో ఏ నేల మీదనో లేక ఏ త్రోవ ప్రక్కనో త్రోవలోనో అది గూడు కట్టుకుంటుంది అంటే ఇక్కడ నాకు భయం లేదు ఇక్కడ నాకే అపాయం రాదు ఇక్కడ నాకే కీడు జరగదు ఇక్కడ నా గూటిని జరిపేవి కానీ నా పిల్లలకు హాని కలిగించేటివి కానీ ఏవీ లేవు అని ఆ గూడును కట్టుకుంటుంది అయితే వేటగాళ్ళు కొంతమంది ఆ గూడును చూసి ఆ గూటిలో ఉన్న గుడ్లు కానీ పిల్లల్ని కానీ తీసుకెళ్ళిపోవచ్చు తల్లిని ఏమీ చేయకూడదు అంటే ఒక కనీనా తల్లి శారీరకంగా ఆ తల్లిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి బైబిల్ సెలవిస్తుంది అది నీవు దీర్ఘాయుష్మంతుడగనట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించమని కాబట్టి ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకొని శారీరకమైన తల్లిని గౌరవిద్దాం ఆమెన్